హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసిన ఒక రెండు మొబైల్స్ అండ్ ఒక ఇయర్ ఫోన్స్ గురించి మనం చూసుకుందాం. అండ్ మొబైల్ మోడల్స్ వచ్చేసరికి సి సిరీస్లో మనకి లాంచ్ చేశారు. లాస్ట్ మంత్ మనకి సి సిరీస్లోనే C11 అనే మోడల్ ఒకటి లాంచ్ చేశారు అనమాట. అండ్ ఈ మంత్ వచ్చేసరికి ఈరోజు మనకి C12 అండ్ C15 అనే రెండు మోడల్స్ అండ్ అలాగే మనకి ఒక రియల్మీ బడ్స్ క్లాసిక్ అని చెప్పేసి ఒక ఇయర్ ఫోన్స్ కూడా ఎంట్రీ లెవెల్లో మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే Here we go. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకి C12 అండ్ C15 మోడల్స్ అనేవి రెండు ఆల్మోస్ట్ మనకి సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తున్నాయి. ప్రాసెసర్ కూడా మనకి సేమ్ ఉంటుంది, లిటిల్ బిట్ కొంచెం మైనర్ చేంజెస్ ఉంటాయి, లైక్ కెమెరాలో కానీ లేదంటే ఛార్జింగ్లో కానీ ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ రెండు కూడా మనకి ఎంట్రీ లెవెల్లో వస్తాయి అనమాట, ఎంట్రీ లెవెల్ మొబైల్స్. ఇప్పుడు మనం C12 స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ మెయిన్ హైలైట్ చేస్తున్నారు. ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ 6000 బ్యాటరీ ఏంటంటే మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేటప్పుడు మనకి ఇంకొక మొబైల్ ఏదైనా సరే మనకి ఛార్జింగ్ అయిపోయినా ఏమైనా సరే దీని నుంచి మనం రివర్స్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ బ్లూటూత్ హెడ్సెట్స్ కానీ ఇలాంటి ఏవైనా సరే డివైజెస్కి మనం దీని నుంచి రివర్స్ ఛార్జింగ్ యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత విషయం వచ్చేసరికి మనకి ఇందులో కెమెరాస్ గురించి, కెమెరాస్ వచ్చేసరికి మనకి C12లో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసి మనకి 13 MP ఉంటుంది, అలాగే మనకి ఇందులో 2 MP వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఒకటి ఇచ్చారు, అలాగే ఇంకో 2 MP వచ్చేసరికి మనకి మైక్రో లెన్స్ ఉంటుంది. అండ్ స్క్రీన్ విషయానికి వస్తే ఇందులో 6.5 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది వాటర్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట, 20:9 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది మనకి. అలాగే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ప్రాసెసర్ గురించి, ఇందులో ప్రాసెసర్ ఏమొస్తుందంటే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది. ఇదేంటంటే మనకి ఎంట్రీ లెవెల్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ కానీ లేదంటే పబ్జి లాంటి గేమ్స్ అనేవి మీడియం గ్రాఫిక్స్లో ఆ లో గ్రాఫిక్స్లో పెట్టుకుని మనం ఆడుకోవచ్చు. సో ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి ఇందులో మనం హై ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇందులో మనకి 2 colors వస్తున్నాయి, ఒకటి పవర్ సిల్వర్ అని ఒకటి అండ్ పవర్ బ్లూ అని చెప్పేసి ఒక 2 colors వస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ C15 విషయానికి వస్తే సేమ్ ఇందులో కూడా మనకి 6000 mAh బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ మనకి రివర్స్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇదే మెయిన్ చేంజ్ అనమాట మనకి C12కి అండ్ C15లో చూసుకుంటే. అందులో C12లో వచ్చేసరికి మనకి 10W ఛార్జర్తో వస్తుంది, ఇది 18W ఛార్జింగ్తో వస్తుంది అండి. ఇందులో మనకి కెమెరా విషయానికి వస్తే మనకి ఇందులో 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఇచ్చారు. అండ్ సేమ్ C12లానే మిగతా 2 cameras కూడా బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఒకటి మైక్రో సెన్సార్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్ కెమెరా యూజ్ చేసి మనం 1080p వరకు మన వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో 4K సపోర్ట్ అనేది ఉండదు. స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే సేమ్ మనకి C12లానే 6.5 HD+ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది కూడా 20:9 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి C12 అండ్ C15లో సేమ్ ప్రాసెసరే మనకి ఉంటుంది. ఇది కూడా G35 ప్రాసెసరే ఉంటుంది. ఇది కూడా గేమింగ్కి మనం ముందుగా చెప్పుకున్నట్టు చిన్న చిన్న గేమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి. ఇది కూడా మనకి సేమ్ కలర్స్లోనే అవైలబుల్ ఉంటుంది, పవర్ సిల్వర్ అండ్ పవర్ బ్లూ కలర్ లోనే అవైలబుల్ దొరుకుతుంది. అండ్ వీటి ప్రైస్ విషయానికి వస్తే మనకి C12 అనేది సింగిల్ వేరియంట్ లో లాంచ్ చేశారు, 3GB 32GB వేరియంట్ లో వస్తుంది. ఇది 899 కి మనకి realme.com ఆర్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే C15 విషయానికి వస్తే ఇది మనకి 2 variants లో దొరుకుతుంది, ఒకటి 3GB అండ్ 32GB మెమరీ అండ్ 4GB 64GB మెమరీలో దొరుకుతుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 3GB 32GB ప్రైస్ వచ్చేసి మనకి 999 పెట్టారు, అంటే 10,000 అనమాట. అండ్ 4GB 64GB వచ్చేసి మనకి 11,000 పెట్టారు, 10,999 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్స్ అంటే జనరల్గా నార్మల్గా మనం చెప్పుకుంటే ఒక కొంచెం ప్రైస్ ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి వీటికంటే బెటర్ డిస్ప్లేతో అండ్ బెటర్ ప్రాసెసర్తో మనకి రెడ్మీ కంపెనీ నుంచి ఉంది, Redmi 9 Prime అని. సో వీటితో పోల్చుకుంటే అది బెటర్ చాయిస్ అవుతుంది మనకి. అండ్ ఇదే ఈవెంట్లో వాళ్ళు ఇంకొక ఇయర్ ఫోన్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. వాటి పేరు వచ్చేసి రియల్మీ బడ్స్ క్లాసిక్ అనమాట. ఇది మనకి 400 rupees లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇందులో మనకి 14.2 mm డ్రైవర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇది యాపిల్ ఎయిర్ పోడ్స్ టైప్లో మనకి డిజైన్తో వస్తుంది, ఇన్ ఇయర్ డిజైన్తో వస్తుంది అనమాట. సో ఎంట్రీ లెవెల్ బడ్జెట్లో ఈ బెస్ట్ ఇయర్ ఫోన్స్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇండియాలో రియల్మీ లాంచ్ చేసిన 2 phones అండ్ ఒక ఇయర్ ఫోన్స్ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.